పులికి మీసం పెట్టే మగాడెవర్రా అంటే నేనే. ఎలా తొందర రే నా కోసం పదివుడు దాటి ఇంత దూరం ఎందుకురా రావడం? తమ మీసాలకి పౌరుషం ఓ పక్క, మంచితనం ఓ పక్క ఉంటే చూసుకోవాలనిపించదా అయ్యా? తమ కోసం ఎక్కడికైనా ఎంత దూరమైనా వస్తానయ్యా. సెలవు. ఎల్లొత్తానయ్యా. రే ఉండు అమ్మా. శారదా తీసుకోరా, నీ కూతురు పెళ్ళని చెప్పావుగా. రే సొట్టడా అయ్యా, భరత సింహారెడ్డికి మీసం పెట్టడం కాదురా. నీకు శాతం అయితే పెళ్లి చూపులకు వెళ్తున్నా, నా కొడుకు పెట్టి మీసం. రే ఇట్లారా, నీకే మీసం లేదు, నీ కొడుకు మీసమా? పైగా భరత సింహారెడ్డి మీసం లాంటి మీసమా? అట్టగనయ్యా కూసరా. మీసం చెక్కమంటారా, గొరగమంటారా, గేకమంటారా, డోకమంటారా? మావాడి మీసాలు చూడగానే భరత సింహారెడ్డి మీసాలు కూసాలు కదలాలా, పెళ్లి కూతురు పడాలా? అయ్యా పడింది. ఏంట్రా పిల్ల? కాదు మీసం. ఏంట్రా ఇలా చేసావు? పెళ్లి చూపులకు వెళ్తే ఆడి చూస్తున్నాడు, ఆడంకోడు అనుకోవాలనా? అనుకోవాలనిగా అలా చేసింది. ఏంట్రా కూసావు? కోర మీసం, కొనదేరిన మీసం, రాములోరు విరిచిన బిల్లు లాంటి మీసం. ఎక్కడైనా ఎవరికైనా ఉంటే అది ఒక్క మా భరత సింహారెడ్డి దొరగారికే ఉండాల. సారీ అండి, నా పేరు ఐశ్వర్య. రాయలేదా? మీరెవరు? భలే జోక్గా మాట్లాడుతున్నారండి. ఏమండి, విజయవాడ నుంచి ఇంటర్వ్యూ కని వచ్చాను. మీ పక్కనే ఉండే మా రిలేటివ్స్ తాళం పెట్టి ఊరెళ్లారట. మా ఆవిడ కూడా తాళం పెట్టకుండా నన్ను కాపలా పెట్టి ఊరెళ్ళింది. మీరు భలే జోక్గా మాట్లాడుతున్నారు అంకుల్. అంకుల్ సారీ, హ్యాండ్సమ్ అందామనిపించి బాగుండదేమోనని అలా అన్నాను. మీరేమనుకోకపోతే 10 నిమిషాల్లో స్నానం చేసి ఇంటర్వ్యూకి వెళ్తాను. మీకు ట్రబుల్ ఇస్తున్నందుకు సారీ హృతిక్. హృతిక్
మిమ్మల్ని చూసాక అలా పిలవాలని అనిపించింది తప్పైతే సారీ నో నో హ్యాపీగా ఉంటుంది అదే కంటిన్యూ చేయి ఇది బెడ్ రూమ్ నేను అటాచ్డ్ బాత్రూమ్ చాలా థాంక్స్ అండి మీకు ట్రబుల్ ఇచ్చాను నో 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 ఇట్స్ ఓకే ఏమండి పిలిచావా సోపు చేయి జారి సింక్ లో పడిపోయిందండి సోపే కదా నువ్వే పడ్డాడు చెప్తావండి ఏంటా జోకులు ఇంకొకటి తెచ్చిపెట్టారు ఇట్స్ ఓకే సార్ లేటెస్ట్ టాయిలెట్ సోపు మొన్నే మార్కెట్ లోకి వచ్చింది ఒకటి 1116 చూడడానికి ఋతిక్ మోషన్ లా ఉన్నారు సార్ వస్తున్నా వస్తున్నా ఈ సోప్ నీ మిస్టర్ కి వామిటింగ్ లా ఉంది వామిటింగ్ కాదు వాంటింగ్ నీకు ఇస్తారా కోటింగ్ ఇదేటి కంగారులోకి ఒక సబ్ పట్టుపోయాడు ఒరే నువ్వు వాడే సోపు పట్టుకుపోయాడురా ఇదిగో సోపు కొత్త రకం బాగా రుద్దుకో బాగుంటుంది ఒరే ఇంట్లో అమ్మాయిల బిజినెస్ జరుగుతుందని మాకు కన్ఫర్మేషన్ వచ్చింది యు ఆర్ అండర్ వరస్ట్ సార్ సార్ నాకేం తెలియదు సార్ స్నానం చేస్తానంటే సరే అన్నాను సంసారం చేస్తానంటే సరే అనేస్తావా ఈ ఏరియాలో నా పరుగు పోతుంది సార్ పోలీసులు అంటే భయం సార్ మా ఫాదర్ లాకప్ డెత్ బ్రదర్ ఎన్కౌంటర్ డెత్ టోటల్ గా నా లైఫ్ స్పాయిల్ అయిపోతుంది సార్ సార్ మీకేం కావాలన్నా ఇస్తా సార్ ఆగు ఏ మిగిలిన బ్యాలెన్స్ వాడికి చెప్పు నాకు చెప్పరా సార్ మీకేం కావాలన్నా తీసుకోండి సార్ ఇంట్లో ఉన్న ఫర్నిచర్ గోడకున్న ఫోటోలు వంటింట్లో చెంపులు ముందుల దగ్గర నుంచి ఏర్పేట్లో దాచుకున్న క్యాష్ తో సహా అన్ని తీసేసుకోండి సార్ నన్ను వదిలేయండి సార్ ఎవరు బాబు ఊరి కొత్తలా ఉన్నారు ఈ రెండే ఆరుబేల రంగాయమ్మ గారు లేరండి ఎక్కడున్నారు పోయారుగా ఆవిడ మునిమనవడండి పేరు గోసి అండి గోష పూర్తి పేరు గోళ్ళ చేతయ్య పుట్టింది పెరిగింది పరంపురానికి రెండు రాత్రులు పగలు హైకింగ్ మీద వెళ్తే మా ఊరు వస్తుంది ఓహో మనమల్లారం పోస్ట్ గట్టనని మండలం మా జయజమ్మ 500 ఎకరాల మాగాయనికి 150 ఎకరాల కొబ్బరి తోటకి 40 కేజీల బంగారానికి 50 లక్షల నోట్లు కట్టడానికి నేనే దారాదొచ్చింది మరే నాకు పెళ్లి కాకుండా చచ్చిపోయాననుకో ఈ ఆస్తి అంతా ఎవరికి వస్తుందో నాకు తెలియటం లేదు లంకపోకాకు అయినా పోయిన వాళ్ళతో మనం పోలేం కదా నీకేదైనా కట్టం వచ్చింది అనుకో నాతో చెప్పుకో నేను జాగ్రత్తగా చూసుకుంటా నీ పేరేంటి పిచ్చి కాసియ వెళ్ళొస్తాను ఒక్క నిమిషం ఉండు బాబాయ్ ఒకసారి ఇలా రా ఏంట్రా ఇలా రా బాబాయ్ బాబాయ్ నాగార్జునికి నాగేశ్వరరావు గారు ఏమవుతారు తండ్రి అవుతాడు నాగేశ్వరరావు గారికి నాగార్జున ఏమవుతాడు ఏడ్చినట్టు ఉంది కొడుకు అవుతాడు ఆ మాత్రం తెలీదా నాకు తెలుసు మాజీ గోచి బావుకి తెలీదు ఓరి ఎరి గోషి నువ్వు ఉండు నేను చెప్తాను కదా నువ్వు వెళ్ళి చెప్తాను నువ్వు వెళ్ళు చాలా బావా నేను వచ్చేసా ఎవరు నువ్వు జోక్ చేస్తున్నాడు నేను బావా గోచిని గోచియా గొట్టవా నిన్న ఎక్కడ చూడలేదే ఇది అన్యాయం చూడగారా బావా నన్ను అమ్మాయి కొడు చేసి మోసం చేస్తావా నా కొట్టు ముందు అరిచి గోల్ చేస్తా ఉంటే మర్యాదగా ఉండదు అదేనయ్యా మా సీతయ్య బాబుకి నీ చెల్లెలు నుంచి పెళ్లి చేస్తానని చెప్పి డబ్బు గుంజావుగా ఎల్లెల్లే ఎవరో డబ్బు గుంజింది అమ్మలారా అయ్యల్లారా అక్కల్లారా తమ్ముళ్ళారా మీరే నాయ చెప్పండి ఈ జోగారా గారి చెల్లెల్ని నేను విపరీతంగా ప్రేమించేశాను ఈ చెల్లెల్నా పిచ్చ పిచ్చగా వచ్చేసింది పెళ్ళట్టు చేసుకుంటే వీడి చెల్లెళ్ళే చేసుకుంటారు కట్టం కింద నా దగ్గర కట్టలు కట్టలు వచ్చేసాడు వీడికి వీడి నాన్నకి వీడి అన్నకి వీడి బావకి ఇప్పుడు పెళ్లి చేసుకుంటారంటే అసలు నువ్వు ఎవడరా నాకు సంబంధం లేదని మీరు మెచ్చేసి గంటెత్తారంటే గంట ముద్దెట్టుకుంటారా నా చెల్లెలికి పెళ్లి చేయనయ్యా చేయనంతే ఎందుకంటే రేపు పొద్దున పెళ్లి అయ్యాక నా చెల్లెలికి నచ్చలేదని వదిలేసావు అనుకో దాని బతికేమైపోతే నా బతికేమైపోతే నా చెల్లెలు మనకు వస్తలేసుకుని దీన్ని తట్టుకోలేక హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతుంది నీ చెల్లెలు నాకు నచ్చేసింది ముర్రు అంటే నువ్వు కుర్ర అంటా పెట్టరా బావో నిజంగా నా చెల్లెలికి నచ్చిందా గుండెలు మీరు చేసుకు చెప్పు
ప్రాణగడ్డ ఎక్కునొచ్చేసింది. దానికి అన్యాయం చెయ్యు కదా, పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటా. అందరూ విన్నారు కదా బాబాయ్, నువ్వు కూడా విన్నావు కదా, వీడికి నా చెల్లెలు విపరీతంగా నచ్చేసిందట. తాళి కట్టే ముందే ఏదైనా గొడవ చేస్తే ఆడి తిట్టి తీస్తాం, నీ చెల్లెలకి ఇచ్చి పెళ్లి చేస్తాం. ఈ మాటే కావాలి, ఈ ఊరి ప్రజల మీద నాకు విపరీతమైన గౌరవం ఉంది, నేను వెళ్ళి మా చెల్లెని తీసుకొస్తా. ఎరుగోసి, చెల్లెల్ని ఎప్పుడైనా చూసావంటరా? రోజు చూస్తూనే ఉన్నా. చూసి నిద్ర ఎట్ట పోతున్నావురా బాబు? నిద్ర పోకుండా చూస్తూనే ఉన్నా. బావా నా దేవి, ఈ గుండెనుకు ఎవర్రా బావా? ఇదే నా చెల్లెలు బావా. నీ కాళ్ళు కడిగి కన్యాదానం చేశాననుకో, నీ పెళ్ళం అయిపోతుంది. నేను దీన్ని పెళ్లి చేసుకోను, శ్రీదేవిని పెళ్లి చేసుకుంటా. ఇదే శ్రీదేవి బావా? అవునయ్యా, ఇదే ఈ చెల్లెలు శ్రీదేవి. అన్యాయం, మోసం, దగ్గర. ఈ అమ్మాయిని చూపించి ఈ అమ్మాయి నాకు తెలియన్నాడు. ఇది సినిమా యాక్టర్ శ్రీదేవి. అదంతా నాకు అనదు. ఈ అమ్మాయిని ప్రేమించా, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. విన్నారు కదా బర్రే, నా బంగారు తల్లి, నా అందాల రాశి, మనసు కష్టపెడితే నేను తట్టుకోలేను, నీకు ముందే చెప్పాను. మరి ఎదగా తాళి కట్టు. నేను కట్ట. విన్నారు కదా, వీడు తాళి కట్టంటున్నాడు. మీ అందరి మాటలు నమ్మి నా చెల్లెల్ని పెళ్లి కూతురులా ముస్తాబు చేసి మరీ తీసుకొచ్చాడు పది మందిలోకి. ఇప్పుడు వీడు తాళి కట్టంటున్నాడు. ఈ పెళ్లి మీరే చేయించండి. అయినా నా చెల్లెలకి ఎంత తక్కువ. నలుపు నలుపు, కాకి నలుపు కాదా, పారు నలుపు కాదా, కోకిల నలుపు కదా. అన్ని నలుపైనా సరే, ఈ ఊరంతా ఏకమైనా సరే, దీన్ని మాత్రం నేను చేసుకోను. ఈ ఊరి ఆడపిల్లకు అన్యాయం జరిగిపోతుంది చిట్టి బాబు. ఈ అమ్మాయి చూపించి ఈ అమ్మాయితో పెళ్లి జరిపిస్తాడని నా దగ్గర డబ్బులు కొట్టించాడు, బంగారం కొట్టించాడు, అన్న నాగార్జునని 2 లక్షలు కొట్టించాడు, నాన్న నాగేశ్వరరావు 2 ఎకరాల పొలం డబ్బులు కొట్టించాడు, బావ బోనికప్పుడు 2 లక్షల రూపాయలు కొట్టించాడు. ఆస్తంతా పోయినా పర్వాలేదు, ఇంత అందమైన పిల్ల పెళ్ళం అవుతుందని ఎన్నో కళ్ళలు కన్నాను. ఈ అమ్మాయితో పెళ్లి జరిపిస్తాడని ఈ గుండెనుగుని కట్టి పెట్టాడు. అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయమన్నారు కదా అన్నయ్య, నీకు తెలియదే ఉంది ఇలాంటి అనాకారి చెల్లెలు. ఇంకోసారి తోడబుట్టిన దాన్ని అనాకారి అన్నావో, పేక మీద కాలేసి తొక్కేస్తా. చేసిన ఏదో పనికి నాకాలు కాదురా, నీ భావకాలు పట్టుకో. ఏడ్చాడే తప్ప ఎదురు తిరగకుండా తాళి కట్టాడు నీ చెల్లికి. జీవితాంతం సేవలు చేసుకుంటూ వాడి కాళ్ళ దగ్గర పడుండు, కనీసం మంచినీళ్ళన పడతాయి. నన్ను క్షమించు బావా. నన్ను కూడా క్షమించండి. నేనే ఆ మాట అంది. Bye.
నలుగురో ఈ సర్పంచ్. ఇంత రాత్రి వేళ ఎందుకు వచ్చారు? నీకు తెలియదా? ఎవరైనా చూస్తే నాకు కావాల్సింది. మన సర్పంచ్ ఊరు ఎంత దిగజారిపోయినాడురా? జామ చేదికి వల్లో పడ్డాడేద్రా. అది ఈ ఊరు వచ్చినప్పుడే అనుకున్నాను బాయి ఎవరికో గేలం వేస్తుందని. దానికి బుద్ధి లేకపోతే పోయింది. మన సర్పంచ్ గారికి ఏమైపోయిందిరా? అయ్యో రామ, బంగారం లాంటి జానకమ్మ గారు ఇంటూ ఉండగా ఈయన గారికి ఇదేం జబ్బురా? అంతేరా, ఈ పెద్దోళ్ళంతా ఇంతే. మనం సరాసరి మున్సిపల్ గారి దగ్గరికి వెళ్ళిపోయి ఇట్ట మీ అబ్బాయి గ్యామసేవికి దాసుడైపోయి జానకమ్మ గారిని సావదంతరాడని చెబుదాం. పదండా పదండు. అట్టా చేస్తే మున్సిపల్ గారి పంచాయతీ ఎట్టి కొడుకుని చూడకుండా కొరడా దెబ్బలు కొడతాడు. కొడుకులు కూడా కొడతారేంట్రా? ఆయన ధర్మరాజు. తప్పు చేసింది కొడుకు అయితే ఇంకా ఎక్కువ దండించాలని ఊరే వదిలిపెట్టి పొమ్మంటాడు. అమ్మో, అప్పుడు మన జానకమ్మ గారు ఏను యోగుయో చూసుకుంటారా? దొరసానమ్మ కంట నీరు పెట్టకుండా ఈ సంసారం చక్కబెట్టేది ఎట్రా? మరి ఉపాయం ఏంట్రా? రహీం చెప్తాడు. అందరికి ఇట్లా చేస్తాం. రాఘవయ్య సాబ్ కి బేటి జ్యోతి లేదు, ఆ పాప్ కి పిలిచి మీది నాన్న చెడిపోయాడని చెవులో చెప్తా. నీ మెదడ మోకాల్లో ఉందిరా. సత్సుసన్నాసి సత్సుసలా నువ్వును. ఓనీ ఇలా చేయండిరా, ఇలా రండిరా. రావండి రావండి. నన్ను మీరు ఎక్కడ చూసారా? అలాగే చెబుతారా? మీ ఇంటి కాడ చూసినా అని చెప్తాం. మీరు కళ్ళతో విన్నారు, చెవులతో చూశారు. ఏమిటి? అందుకని ఇక్కడ జరిగింది మీకేమీ అర్థం కాలేదు అవునా? జాగ్రత్త, ఈ విషయం ఎక్కడైనా బయట పెడితే ఏం జరుగుతుందో తెలుసా? ఇక ఆ బతుకు తెరువు కూడా మీకుండదు. చివరకు పచ్చి మంచినీళ్లు కూడా మీకు కొట్టవు. నీ ఒంటి నొప్పులు ఎగిరిపోవు ఎర్రినా అన్న, నీ ఒంటి నొప్పులు ఎగిరిపోవు ఎర్రినా అన్న, ఆ చిటికడంతా నూనె చిటాపటా ధరి వేస్తే చింతలన్నీ ఎగిరిపోవు చిన్నా అన్న, నీ ఒంటి నొప్పులు ఎగిరిపోవు ఎర్రినా అన్న, నీ ఒంటి నొప్పులు ఎగిరిపోవు ఎర్రినా అన్న. దరికితకం 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 దరికితకం. ఏడు బాబు బాగుంది. నీ పనితనరా పనితనం? నా పనితనం అండి. యజమాని మీరేనా? నేనే, ఏం కావాలి? నా పేరు భారతి, ఈ మధ్యనే గ్రామ సేవికగా అపాయింట్ అయ్యాను. అయితే నన్నేం చేయమంటూ? ఇటీవల మెదడు వాపు వ్యాధి అనే కొత్త రకం జబ్బు మన జిల్లాలో వ్యాపించింది. ఆ లక్షణాలున్న జబ్బు మీ ఇంట్లో ఎవరికైనా వచ్చిందా? మా ఇంట్లోనే కాదు, మా ఊళ్ళోనే లేదు. అమ్మగారు మాట ఏమిటి? మెదడు వాపు అదేందో తెలియదు గానీ నాకు తెలిసిన అట్టాంటిది ఒక కేసు వచ్చింది, చెప్పమంటారా? చెప్పు. మా ఊళ్ళో ఒక ఆయన ఉండాడు, ఆయనకి పెళ్ళయింది, ఓ ఆడపిల్ల కూడా ఉంది. ఆ సంగతి తెలిసి నీబోటు ఆడది దీని తల్లి శిఖరగా ఆయన్ని పట్టేసింది. దాన్ని మెదడు వాపు అంటారా ఒళ్ళు బలిపు అంటారా? స్టాప్ ఇట్, ఒళ్ళేలా ఉంది. మంటగా ఉంది. వాడింత ఇదవుతుంటే ఏదో జరిగి ఉండాలరా. ఏమరా, నా కళ్ళతో చూసిన దాకా నేను నమ్మను. అవునరా, రేపు మనము పోయి చూస్తాం. సరే. ఒరే శివయ్య, రేపు మేమంతా పని కట్టుకుని పోయి చూసి వస్తాం. రే శివిగా, అక్కడ జరగలేదనుకో. వారం రోజులు తిండి మానేస్తాను రా. అచ్చా, అది మాట మీద హత్తాగా ఉండు. కృష్ణయ్య,
గొంతు మీద కత్తి పెట్టి అలా దిప్పులు చూస్తావేరా? రామయ్యగాడు వచ్చాడో లేదో చూస్తున్నానయ్యా. సరే గారి, మీరంతా సత్రలోనే ఉంటున్నారుగా. అవునయ్యా, తమ దయ వల్ల ఆడ మాకు బాగానే ఉందయ్యా. మీకు పెళ్లి చేసుకోవాలని లేదట్రా? ఆ ఎందుకులేండి, పెళ్లి చేసుకుని ఎవరు సుఖపడుతున్నారు? అదేమిట్రా అలా అంటావు? మన ఊళ్ళో ఎవరింట్లోనన్నా గొడవ జరిగిందేరా? డేబే మాట వరుసకి అన్నానండి అయ్యా. దొరగారు వేత్రి రాఘవయ్య గారు ఊళ్ళోనే ఉన్నారా అయ్యా? ఉన్నాడు. ఏ గుర్తినే అడిగానండి అయ్యా. ఏమే రాజమ్మ, అమ్మగారు కనపడడం లేదు. ఆమె గారికి ఏమన్నా సుస్థి చేసిందా? పడిపోను. ఏం పరికారం వచ్చింది నీకు? ఏమిటే రాజమ్మ, పొద్దున్నే రామయ్యకు శాపనార్థాలు పెడుతున్నాం. చూడండమ్మగారు, ఈ సచ్చినాడు మీ సుస్థి చేస్తున్నా అని అడుగుతున్నాడు. ఏ లేదమ్మగారు, మీరు కనపడకపోతేను తొందరపడి అంత మాట అన్నాను ఎదవని. అందుకది నోరు జారింది. ఏమనుకోవద్దంటే వెళ్ళొత్తానండి. చూడు రామయ్య, అయ్యగారి పంచిన గంజి పెట్టి తెల్లగా ఉతుక్కురా. అరే జ్యోతి అమ్మా, నీకు కొత్త గౌను కుర్తాన్. ఏమయ్యా రహీం, జ్యోతికి ఈసారైనా లేటెస్ట్ ఫ్యాషన్ లో గౌను కుట్టిస్తావా? అలాగేమ్మా, సాబు ఏమంటాడో నేను భయం. మీ అమ్మగారు చెప్పినా నేను చెప్పినా ఒకటేనయ్యా. అరే భాయ్, అమ్మకి అయ్యకి గడిబిడి పోయినాయి. ఆ శివయ్య జూటా చెప్పాడు జూటా. ఆ పద్ధతి చెప్పినందుకు ఆ శివయ్య గారిని బండకేసి ఉతకాలా రావా అంటాడు. ఇందుకు ఒరగాలి. నేనేం చెయ్యాలి? హా అని మిషన్ లో పెట్టి కత్తిరించి కుట్టేస్తాం. శాపల పులుసు, ఆహా ఎంత కమ్మగుండదురా. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ ఏడాది శాపల పులుసు ఇంత రుచిగా ఎప్పుడు వండుకోలేదురా. శివయ్యకి తినే నసీబ్ లేదు పాపం. అంతే ఎవరా శివయ్య, సర్పంచ్ గారు జానకమ్మ గారు గొంతు పట్టుకున్నాడా? అది నువ్వు చూసినానంటున్నావా? అది మాకి నమ్మమంటావు? నమ్మకరా? అవునరా, మన సర్పంచ్ గారు ఈ రేత్రికి నేను అన్నంత పని చేస్తాడరా. అది కొత్త కూస్తావు. ఎరా చేపల పులుసు చూసి నోరు ఊరిందా? యాదవకాన, కావాలంటే తప్పైందని లెంపరేసుకో, కాంచబెట్టుకో, అన్నం పెడతా. ఒరే కృష్ణయ్య, నేను వచ్చే ముందు అక్కడ ఏం జరిగిందో తెలుసా? నే పని చేస్తుండగా సర్పంచ్ గారు వచ్చారు. వచ్చి ఈ రాత్రి పని చెయ్యొద్దురా అన్నాడు. అంటే ఈ రాత్రికి ఏదో జరుగుద్దనేగా. ఒరే జానకమ్మ గారిని ఎలాగైనా కాపాడండిరా. వెనకడికి ఓ గొర్రెలు కడుపుంటాడు, ఆడి బాబుని ఆట పట్టించాలని నాన్నా పులి నాన్నా పులి అని అరిచాడంట. పని మనిలోకెత్తుకొచ్చిన ఆడి బాబుని చూసి పులి లేదు గిలి లేదు నిన్న ఆట పట్టించాలని అన్నాడంట. రెండు సార్లు ఇట్ట అయిందంట, మూడోసారి నిజంగానే పులి వచ్చిందంట. కానీ ఆడి బాబు రాలేదంట. ఎందుకనరా, తమసగనడా కొరునా కొడుకని. నీ కథ అంతే. అంచేత నీ మాట మేము నమ్మం. నీకు చేపల పులుసు లేదు? లేదు. ఈ ఒక్కసారికి నా మాట నమ్మండిరా, కావాలంటే ఎన్నం పట్టుకుని ప్రమాణం చేస్తానరా. నా మాట నిజంరా, నమ్మండిరా. పెట్టి పట్టుకున్నవరా నీ టౌచార్? అరే భాయ్ రేఖా, ఊరంతా ఎదిగాం. ఇంకేం ఎదుగుతాం? అలా ఇక మంది వల్ల కాదు, హరుగు మీద కూసుకుని పోతాం. గారి జాడే తెలియలేదు. మునసపు భోషయ్య గారు లేరు, వారి అబ్బాయి రాఘవయ్య గారు. ఆయననే రాఘవయ్య గారు, వెళ్ళి కాఫీ పట్రా. పైకి పైకి పట్టుకో, కింద గట్టిగా పట్టుకో. ఎవరయ్యా మీరు? నిన్ను పట్టుకుపోడానికి వచ్చాం. నేను చావలేదు, బతికే ఉన్నానుగా. ఇప్పుడు చంపి నిన్ను మూడ్చి పెడతాంగా. జానకమ్మ గారికి ప్రకాశం బాబుకు సంబంధం ఉందని చెప్పి 500 తీసుకున్నావా లేదా? తీసుకున్నాను. బద్మాష్, మేము మీకు 1000 రూపాయలు ఇస్తాం. మీది పెళ్ళానికి మాకి సంబంధం ఉందని ఊళ్ళో అందరికి చెప్తా? చెప్తాను. అట్టబెట్టు గడ్డి. గోవిందయ్య, నువ్వు ఇప్పుడు మాతో పాటు వస్తావు. రాఘవయ్య గారితో చెప్పినంత అబద్ధం
డబ్బు కుర్తికి అలా చెప్పాను అని ఇప్పుడు నిజం చెప్తావు చెప్తావా చెప్పను బతికుండా పట్టుదల వాళ్ళ విక్రమార్కుడు భేతాలను మోసినట్టు మిమ్మల్ని చూస్తే నాకు జాలేస్తుందయ్యా. ఎందుకయ్యా మీకు ఈ గాడిద బరువు? చిన్న పొడు పట్టు పట్టు దున్నపూతులకు దున్నపూత సరసాలే లాయక్కురా. ఒరే చెంచు చుంచు నాయాల, నీకిదేం పాడు బుద్ధిరా? పసిపిల్లలతో ముదర సరసాలు, నీకు ఉజ్జయిన దాన్ని తగులుకుని ఎడవరా? ఇలాంటి పాడు పనులు చేస్తే గుడ్లు బద్దలైపోతాయి. యదవనాయాల యదవనాయాలని అమ్మాయిలు తీసుకోండి తీసుకోండి యదవనాయాల. ఇదిగో అమ్మాయిలు, వెళ్ళండి వెళ్ళండి రండి. బొంబాయి నుంచి సినిమా స్టార్లు వేసుకునే షేప్ బాడీలు వచ్చాయి, కొత్త రకం. 5 రూపాయలు గాజులు కొంటే ఒక బాడీ ఫ్రీ. కంపెనీ వాళ్ళు పబ్లిక్ సిటీ కోసం ఇస్తున్నారు. ఏవి? ఇదిగో వేడివేడిగా వచ్చింది బంగి. వేడి తీసుకోండి. ఇంక ఇప్పుడు ఎవరు రాలేండి. ఆ ఎనగదిలోకి వెళ్ళి చూసుకోండి సైజులు, అదే సైజు సరిపోయిందో లేదో చూసుకోండి. ఇదిగా ఇంటికి వెళ్ళిన తర్వాత తేడా వచ్చిందంటే నేను సరుకు వాపస్ తీసుకోను. వెళ్ళి చూసుకోండి, తీసుకో. లేటెస్ట్ ఫ్యాషన్ అనురాధా గాజులు చూడండి. అమ్మా సరిపోయిందండి, చాలా సంతోషం. మీ కన్ను ఏమైందండి? కన్ను
కంట్లో నలగబడింది. వస్తానండి. మంచిది, అప్పుడప్పుడు వస్తూ ఉండు. నా గాజులు, నా బాడీలు, నా రెబ్బలు కచ్చి స్వర్గానికి వెళ్ళావు కాబట్టి బతికిపోయి, బతికుంటే సాగుంటే సమాధి. నువ్వేదో పగల పొడుస్తావు కదా అని కేసు అప్పగిస్తే ఏం చేశావు? సంథింగ్ ఈజ్ దేర్ అంటావు అంతేగా. సారీ సార్, ఇంకొక అవకాశం, లాస్ట్ ఛాన్స్ ఇస్తే. ఇంకా ఏమిటి ఇచ్చేది నా టోపీ? రేపు ఆ సిబిఐ ఆఫీసర్ సరస్వతి రామకోటితో ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తోంది, అక్కడికి వెళ్ళి ఏడు. ఏడుస్తా, ముందు ఆ జిప్ ఏడవండి. ఇది మళ్ళీ ఎవరు ఓడి తీశారు? మీరే వాదించాలి సార్. ఉన్న కేసులకే చూస్తున్నాను, మధ్యలో నీ కేసు ఒకటి. ప్లీజ్ మీ కాల్ పెట్టుకుంటాను. మనల్ని ఏమైనా గుర్తుపడతారండి? గుర్తుపట్టకూడదని కదా లాయర్ గెటప్లో వచ్చాం. సరస్వతి చెప్తా. మన వాళ్ళంతా లాయర్ డ్రెస్ లో ఉన్నారు కదా సార్. వీడిని లొకేషన్ నుంచి మార్చి సోలోగా ఇంటర్గేట్ చేస్తా. చెప్పు. ఏరు వీళ్ళు చెప్పరా, చెప్పు. దీని వెనక ఎవరు ఉన్నారో చెప్పు, చెప్పు. ఓహో, నీకు తెలివి తెప్పింది కదూ, ఉండు. నీకు తెలివి తెప్పిస్తానుండు, ఇప్పుడే వెళ్ళి నీళ్ళు తెస్తా. ఇందాక సిబిఐ గారితో మొత్తం ఇచ్చాడు, అవసరం ఏంటుంది? ఐసీ దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో నాకు తెలుసు. కమాన్ చెప్పరా. ఏడు వీడు చెవల్లో ఎంత పరువు ఉన్నాడేంటి? ఇప్పుడు నేను వీడికి ఇవ్వబోయే ట్రీట్మెంట్ ఏమిటో తెలుసా? ఏమిటో చెప్పావా? ఏమిటది? అది మెయిన్ మీటరు. ఇది వాడికి పెట్టామనుకో చచ్చిరుకుంటాడు. చచ్చేదాకా ఎందుకు పెడతాం రా, మత్తు గిత్తు వదిలిపోయేదాకా పెడతాం. అయితే పెట్టు మరి. రియాక్షన్ లేదేమిటి? కరెంట్ లేదు బావా. కరెంట్ లేకపోవడం ఏమిట్రా? వెనక్కి తిరుగు. ఎందుకు? Hi, hello. How are you? Fine. Well, something is places cancer pal. Yeah. Well, no, I just stayed in my cast. Thank you. Hi. ఆర్కిటెక్ట్ గౌతమ్ అంటే నువ్వేనా? యా, కెన్ ఐ హెల్ప్ ఎనీథింగ్? ఏం కావాలి మీకు? నెగటివ్స్ కావాలి. వాట్ నెగటివ్స్? షట్ అప్, ఓవర్ యాక్షన్ చేయకు. ఇప్పటికే చాలా చేశావు. అసలు ఈ ప్రవర్తన నాకేం అర్థం కావట్లేదు. పిచ్చాను పట్టిందా నీకు? అదే అదే అనుకుంటున్నాను. షట్ అప్! అందరి ముందు పరువు తీసేస్తాను చెప్తున్నాను, నెగటివ్స్ ఇవ్వు. ఇచ్చి. వెయిట్ వెయిట్ వెయిట్, ఇప్పుడు మనం పాజిటివ్గా మాట్లాడుతాం. నో, ఐ వాంట్ మై నెగటివ్స్. చూడు చూడు, నేను ఇప్పుడు నా సహనాన్ని పరీక్షించుకో. నీకు 1 మినిట్ టైం ఇస్తున్నాను. నాకు 2 మినిట్స్ కావాలి. షట్ అప్! పోలీసులు పిలుస్తాను. నా నెగటివ్స్ ఇవ్వకపోతే మొత్తం పార్టీ పాడు చేస్తున్నా చెప్తున్నాను. ఇంకేం చేస్తానో తెలీదు. చెప్పు, పగలు కొట్టేస్తాను. యు మీన్ స్లాపింగ్? చేత్తో కాదు, చెప్పుతో. స్లాపింగ్ విత్ స్లిప్పర్? Yes. దట్ ఈస్ బాటా? కాదు, లిబర్టీ. ఓహో, లిబర్టీ. క్యారీ ఆన్. షట్ అప్! ఏంటమ్మా, ఎవరు నువ్వు? నువ్వెవరు? నేను గౌతమ్ ఫాదర్ని. అలా చెప్పుకోవడానికి సిగ్గులేదు. What? This idiot, brute, rascal, nonsense. I want to shut him. Evara yamai? Natives. Natives, sir? Police. Police, evara? Chappu. Huh? Chappu. Okka mukka artham kavadaledu. Naaku maatram artham ayinda. Natives ivvakapothe police pilustanta. Party anta paadu chestanta. Inka, yes. Ee chetho kodadanta. Aa kaallo cheppesukunda liberty. Daantho kuda kodadanta. Negatives enti? Nee kodukuni adugu. Naa photo lu teesi pamputunnadi. Aa negatives. Vaaru rojulu ga nannu follow avutunnadu. Naaku telikunda naa photo lu teesthunnadu. ఇడియట్, మాట్లాడుతున్నాడు చూడు. వెయిట్ 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 వెయిట్,
వన్ మినిట్ ఎన్ని రోజులుగా నీ ఫోటోలు తీసి పంపిస్తున్నాడు అన్నావు వారం రోజుల నుంచి యు మీన్ 7 డేస్ కాదు 7.5 రోజులు కదా అవును ఈ పార్టీ ఏమటో తెలుసా ఏంటైతే నాకేంటట సరే ఏంటి వాడు ఎంబీఏ పూర్తి చేసి వచ్చాడు అది ఇండియాలో కాదు ఫారిన్ లో అమెరికా ఈ రోజు ఉదయమే వచ్చాడు అందుకే ఈ పార్టీ అంటే మీరు గౌతమ్ ఆర్కిటెక్ట్ కాదా గౌతమ్ ఆర్కిటెక్ట్ అయితే అమెరికా నుంచి ఇండియాకి ఈ రోజు రాకూడదా అది కాదు మీరిద్దరు అబద్ధం చెప్తున్నారు షట్ అప్ ఇలా గొప్పింటి అబ్బాయిని 10 మందిలోను అల్లరి పెడితే డబ్బులు గొంతొస్తున్నా అనుకుంటున్నావా అది కాదండి ఎంత మందిని చూసాను ఇలాంటి వాళ్ళని అంటే నువ్వు ఆడపిల్లవి పైగా చదువుకున్న దానిలా కనిపిస్తున్నావు సిగ్గు లేదు ఇలా చీప్ గా 10 మందిలోను బజార్ దానిలా బతకడానికి ఏంటి నేను చెప్పేది షట్ అప్ నువ్వు ఇంకొక నిమిషం ఇక్కడ ఉన్నా నేను పోలీసుల్ని పిలవాల్సి వస్తుంది గెట్ అవుట్ ప్లీజ్ Ha 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 ha